కావలి గ్రామశక్తి పోలేరమ్మకు 14 ఏళ్ల తర్వాత జాతర నిర్వహించారు. ఆదివారం మొదలైన జాతర ఈ నెల 12వ తేదీ వరకు జరగనుంది. ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి జాతరను లాంఛనంగా ప్రారంభించారు. ఉదయం గాలి గంగమ్మ గుడి నుండి ప్రారంభమైంది. పెద్దపవని బస్ స్టాండ్ వద్ద మండపం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చి తిరిగి పాత ఊరు పోలేరమ్మ అరుగు వద్దకు వెళ్లి నడివీధిలో అమ్మవారిని నిలిపారు. అనంతరం పోలేరమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. దూర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులతో జాతర హోరెత్తింది. సంపూర్ణ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతి పాడి పంట ఉద్యోగ విద్యా వ్యాపార శత్రుఘోష నరఘోష నివారణ సిద్ధిస్తు శ్రీకృష్ణ శ్రీ పోలేరమ్మ దేవతానుగ్రహ ఫల ప్రసాద సిద్ధిరస్తు రాజద్వార ఉన్నత పదవి యోగ్యతానికి సిద్ధిరస్తు మనోభాంచ సిద్ధిరస్తు.